ప్రకృతి మనకిచ్చిన వరం ఆకుకూరలు. వీటిని తింటే శరీరంలో ఆరోగ్యపరంగా చేసే అద్భుతాలు అనేకం. రోజూ ఏదో రకంగా ఆకుకూరలను తింటే వ్యక్తుల జీవన శైలిని మార్చే సత్తా ఆకుకూరలకి ఉందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఏ ఆకుకూరలని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కరివేపాకు. సర్వసాధారణంగా ప్రతి భారతీయుల కూరల్లోనూ కరివేపాకు ఉంటుంది. అయితే చాలామంది కూరల్లో కరివేపాకుని తినకుండా పడేస్తారు. ఈ కరివేపాకు షుగర్ని కంట్రోల్ చేస్తుంది. కంటి చూపు మెరుగుపడడానికి మంచి సహాయకారి. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది. కళ్ళ ఆరోగ్యానికి కరివేపాకు ఎంతగానో మేలు చేసి నేరుగా తినలేము అనుకుంటే పొడి రూపంలోనూ తీసుకోవచ్చు. ఏ విధంగా కూరలో చేర్చుకున్నా కూడా మంచి ప్రయోజనాలని ఇస్తుంది. ఇప్పుడు కొత్తిమీర. వంటలకి అదనపు రుచి సువాసన అందించడానికి కొత్తిమీరని ఉపయోగిస్తారు. ఈ కొత్తిమీర ఆస్తమా సమస్యతో బాధపడే వారికి మేలు చేస్తుంది. రోజూ కొత్తిమీరను తింటే ఆస్తమా తగ్గుతుంది, అలాగే జీర్ణ సమస్యలు ఉండవు. పుదీనా. వంటలకి అదనపు రుచి మంచి స్మెల్ని ఇవ్వడానికి పుదీనాని కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ పుదీనా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నోటి సమస్యల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పిప్పర్మెంట్ స్మెల్ వచ్చే ఈ పుదీనాని కొంతమంది నేరుగా కూడా నమిలి తింటారు. తోటకూర. ఆకుకూరల్లో ప్రధానంగా కూరగా చేసుకుని తినేది తోటకూర. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. అందుకే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, క్యాన్సర్ని నిరోధిస్తుంది. ముఖ్యంగా జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడ్డవారు రోజూ తోటకూరని తింటారు. జీర్ణం ఈజీగా అవుతుందని, త్వరగా కోలుకుంటారని రోగికి తోటకూరని తినే ఆహారంలో ఎక్కువగా చేరుస్తూ ఉంటారు. గోంగూర. పుల్లటి రుచి కలిగిన గోంగూర తింటే రక్తహీనత సమస్య దరిచేరదు, గుండెకు బలం చేకూరుతుంది. గోంగూరను బాగా ఉడకపెట్టి పుళ్లపై కడితే అవి త్వరగా మానుతాయి. బచ్చలి కూర. శరీరం వేడి ఉన్నవారికి బచ్చలి కూరని నిత్యమిస్తూ ఉంటారు. బచ్చలి కూర తింటే శరీరం చల్లబడుతుంది, కాబట్టి వేసవిలో తీసుకునే ఆకుకూరలో ఇది మొదటిదిగా చెప్పుకోవచ్చు. పాలకూర. ఈ ఆకుకూర శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలని నివారిస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు దరిచేరవు. సునాముఖి. ఈ ఆకుని మలబద్ధకం ఉన్నవారు తింటే సమస్య నివారించబడుతుంది. చారుగా చేసుకుని తింటే మలబద్ధక సమస్య ఉండదు, గ్యాస్ సమస్య కూడా తగ్గిపోతుంది.